ఋగ్వేదం. ఋగ్వేదంలోని మంత్రాలను రుక్కులు అని పిలవడం వల్ల దీనికి ఋగ్వేదం అని పేరు వచ్చింది. దీనిలో 21 శాఖలు ఉండగా వాటిలో కేవలం 2 శాఖలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఋగ్వేదంలో వివిధ యంత్రాల తయారీ విధానం మరియు వ్యవసాయ పద్ధతులు, వ్యాపార ధర్మాలు, విమానాల తయారీ, ఓడలు తయారు చేసే పద్ధతే కాకుండా దూరవాణి మొదలగు అత్యాధునిక శాస్త్రజ్ఞానం కూడా ఈ ఋగ్వేదంలో కలదు. యజుర్వేదం. ఈ యజుర్వేదాన్ని 2 భాగాలుగా చేశారు. 1 కృష్ణ యజుర్వేదం, 2 శుక్ల యజుర్వేదం. ఈ వేదంలో సృష్టి రహస్యం, కర్మ సిద్ధాంతం, అంతరిక్ష శాస్త్రం, బ్రహ్మ విద్య, గణిత శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం కూడా దీనిలోనివి. సామవేదం. ఈ వేదాన్ని పాటలు పాడినట్లుగా గానం చేయవచ్చును. అందుకే దీనిని గానవేదం అని కూడా అంటారు. 1000 శాఖలు కలిగిన సామవేదంలో దురదృష్టవశాత్తు కేవలం 1 శాఖ లభిస్తూ ఉంది. అథర్వణ వేదం. 9 శాఖలు ఉన్న ఈ వేదంలో కూడా 1 శాఖ మాత్రమే ఉంది. దేవోపాసన, సృష్టి రహస్యం, బ్రహ్మ విద్య, దైవ ప్రార్థన, నియమాలు నిష్టలు, బ్రహ్మచర్యం మొదలైన శాస్త్రాలు దీనిలో కలవు. ఈ 4 వేదాలకు 4 ఉపవేదాలు కూడా ఉన్నాయి. అవి ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్ధవేదం. ఆయుర్వేదం వైద్య శాస్త్రానికి, ధనుర్వేదం యుద్ధ శాస్త్రానికి, గాంధర్వ వేదం నృత్యగానాలకు, అర్ధవేదం ధన సంపాదనకు ఉపయోగిస్తారు.